सिटीनिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। आंगनवाड़ी मुलाजमीन को मुस्तखिल करने का मुतालबा करते हुए जिला महबूब नगर मुस्तखर में CITU की निगरानी में आंगनवाड़ी मुलाजमीन ने तेलंगाना चौराहे पर जबरदस्त एहतजाज दर्ज किया। आंगनवाड़ी मुलाजमीन ने तेलंगाना हुकूमत से मुतालबा किया कि इन्हें सरकारी मुलाजमीन की शनाख्त दी जाए और हमारी तनख्वाह को 26,000 करे। इसी तरह सुबकदोशी के मौके पर 10 लाख रुपए टीचर को और आया को 5 लाख रुपए आधी तनख्वाह वजीफा अदा करें। जबकि CITU के जिला जनरल सेक्रेटरी कुरमूर्ति ने कहा कि रियासत भर में आंगनवाड़ी टीचर्स और हेल्पर्स गुज़िश्ता 13 दिनों से अपने मुतालबात को लेकर हड़ताल पर हैं और इस हड़ताल का बुनियादी मकसद से हुकूमत को वाकिफ भी करवाया गया है, लेकिन इसके बावजूद भी हुकूमत इस हड़ताल को संजीदगी से नहीं ले रही है। उन्होंने तेलंगाना हुकूमत से मुतालबा किया कि आंगनवाड़ी टीचर्स और हेल्पर्स की मांगें पूरी करें, बदीगर सूरत एहतजाज में शिद्दत पैदा की जाएगी। సమ్మెను మరి మేము ఎంత ఉద్రేకం చేస్తున్నామో తెలుసు. మరి ఇప్పుడు మేము చేసిన సమ్మెకు మాకు బలంగా ఉండకుండా ఇప్పుడు ఉన్న సత్యవతి రాథోడ్ మాకు చాలా అబద్ధాలు చెప్తుంది. మేము చేసేది ఒకటి, ఆమె చెప్పేది ఒకటి. ఆమెను కరెక్ట్గా ఉండమని చెప్పండి ముందుగా. ఆమె కరెక్ట్ ఉండి మేము చేసే సమ్మెను కరెక్ట్గా చేయమనండి. ఇప్పుడు మేము 18 తారీఖు రోజు మేము మాట్లాడినాము, సిఐటి వై మాట్లాడితే అక్కడ ఇచ్చిన నినాదాలు వేరు, ఇప్పుడు చేసేది వేరు. వాళ్ళకి లక్షలు లక్షలుగా వస్తున్నవి. మాకు కనీసం 26,000 జీతం చేయమంటే, పర్మనెంట్ చేయమంటే చేస్తలేరు. కనీసం సుప్రీంకోర్టు న్యాయబద్ధమైన కోరికలు తీయమంటే చెప్తలేరు. మేము ఈరోజు 13 రోజులే, ఎవరు మాకు వచ్చి చెప్తలేరు. మరి ఇప్పుడు ఈరోజు అన్ని తప్పుడు ప్రచారాలు చెప్తుంది, మీడియాకి చెప్తుంది, అందరు చెప్తుంది. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నందుగా ఇప్పుడు మేము ఇట్లాగా తలుచుకుంటే ఏ గవర్నమెంట్ ఉండదు. ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా ఉండో ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ గిట్లంగా ఈ టీఆర్ఎస్ గిట్లంగా అదే గతి పడుతుందని మేము చెప్తున్నాము. బేగం భూత్పూర్ అధ్యక్షురాలు మండలిలో ఏంటంటే సత్యవతి రాథోడ్ గారు చెప్పిన మాటలన్నీ అబద్ధాలే. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. చచ్చిపోయినాడు 20,000 ఇస్తా ఉంటుంది, అదే మేము అంగన్వాడీ టీచర్స్ చందా వేసి ఆమెకి 80-90,000 మేము ఇస్తామని మేము కోరుకుంటున్నాము. ఈ మంచి పద్ధతి కాదు. మనం కోరిక మనం కోరిన కోరికలకు ఆమె మంచి అర్థం చేసుకొని మనకిస్తే అదే మంచిది. లేకుంటే మేమైతే ఈ సమ్మెను ఎంత రోజులైనా ఎన్ని రోజులైనా సాగుతూనే ఉంటాము. ఆ గుడ్లు ఏమైనా కానీ పాలు ఏమైనా కానీ మీరు అమ్మోళ్ళు మీరు ఇవ్వాలి, ఊరోళ్ళు పరిశానత అంటే చెప్తుంది. కానీ మన సమస్యలు ఏంది, మన పుట్ట గాలి రోడ్డు పైలో వచ్చి కూర్చున్నాము, అది కనిపిస్తలేదా? ఆమె ఆడది ఆమె కాదా? ఆమె సంసారం ఎట్లా గడుపుతుంది? 13,000 ఎట్లా సంసారం గడుపుతుందని ఆమెకు తెలియదా? ఆమె చిన్న కుటుంబం నుంచి ఇంత పెద్ద పొజిషన్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడుతుంది, కానీ మన సమస్యలు ఎప్పుడు పరిష్కరించదో చూద్దాం. అన్ని అబద్ధాలు చెప్పి మనం అందరినీ మోసం చేస్తుంది ఆమె. మేమైతే అసలే ఒప్పుకోము ఏది. మాకు పర్మనెంట్ చేయాలి, 10 లక్షలు టీచర్లకు, 5 లక్షలు ఆయాలకు, ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఖచ్చితంగా మాకు కావాలి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళకి 13 రోజులుగా సమ్మె జరుగుతూ ఉంది. సమ్మె ఎందుకు కొర చేస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వానికి కమిషనర్ గారికి చాలా స్పష్టంగా డిమాండ్లతో కూడినటువంటి విరోధ పత్రం ఇవ్వడం జరిగింది. 18-18 రోజు కన్సల్ట్ మినిస్టర్ సత్యవతి రాథోడ్తో చర్చలు జరిగినాయి. ఆ చర్చల సందర్భంగా ఒప్పుకున్నటువంటి డిమాండ్స్ కూడా పరిష్కరించకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి సత్యవతి రాథోడ్ గారు దేశంలోనే అత్యధిక జీతాలు ఇస్తామని చెప్తుంది. మేము అడుగుతా ఉన్నాం దేశంలో అత్యధికంగా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి జీతాలు ఇచ్చుకుని తప్ప అంగన్వాడీ టీచర్లు కాదు. దేశంలో అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో అంగన్వాడీ వాళ్లకు 19,600 రూపాయలు ఉన్నాయి. అట్లాగే గోవాలో ఇస్తా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఇట్లా ఎక్కువ జీతాలు ఉన్న విషయాలు చెప్పకుండా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలను
మబ్బపెట్టిన రకంగా దుష్ప్రజం చేసిన రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. మేము అడుగుతా పర్మనెంట్ చేయాలని సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారంగా 26,000 వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు 10 లక్షలు టీచర్కి ఇవ్వమని 5 లక్షలు ఆయాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పింది, పెన్షన్ ఇవ్వాలని చెప్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఆ విషయాలు చెప్పకుండా కేవలం దేశంలో ఇదికంటే ఎక్కువ జీతాలు మేమిస్తామని చెప్తా ఉంది. మళ్ళీ ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రము తెలంగాణలో ఎక్కువ జీతాలు ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎందుకు కొరకిస్తా ఉన్నారు? వీళ్ళు ప్రజాసేవకులు వీళ్ళ వాళ్ళ అనే విషయాన్ని మాట్లాడకుండా ఈరోజు అబద్ధ ప్రచారం చేస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి 13 రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే ఇప్పటి వరకు చర్చలకు పిలువలేదు. తక్షణమే ప్రభుత్వం చర్చలకు పిలువాలి, డిమాండ్లు పరిష్కరించాలి. ఆ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పేసి కొనసాగుతానని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను.